కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్పై 160 కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదయ్యాయని డీజీపీ చెప్పారు. మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు నమోదు చేసి 37.94 కోట్ల జరిమానా విధించామని డీజీపీ వెల్లడించారు. భౌతిక దూరం పాటించినందుకు 48,643 కేసులు మహేందర్ రెడ్డి వివరించారు. లాక్డౌన్ కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 3.43 లక్షల కేసులు నమోదు చేశామన్నారు. నిబంధనల మేరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మరోపక్క కరోనా పరిస్థితులపై డిహెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. మే 29 నుంచి రోజుకు సరాసరి 100,000 పరీక్షలు జరుగుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 66,79,098 వ్యాక్సిన్లు ఇచ్చామని డిహెచ్ తెలిపారు. ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్లు తగ్గుతున్నారని డిహెచ్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 36.50%, ప్రైవేట్ ఆసుపత్రిలో 16.35% పడకలు నిండాయని డిహెచ్ వివరించారు. కరోనా 3వ దశను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. హైకోర్టుకి తెలియజేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలకు గరిష్ట ధరల ఖరారుకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి గడువుని కోరారు. 4 వారాల సమయం ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ అభ్యర్థించారు. రుసుములపై అధ్యయనం చేసి ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరపాలని రిజ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు.